ఒకప్పుడు ఏదైనా న్యూస్ తెలియాలంటే మనం టీవీలో కానీ రేడియోలో కానీ వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. ఏదైనా టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు, అది కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోతుంది. ఆ న్యూస్ నిజం కావచ్చు, ఫేక్ కావచ్చు, కానీ ఆ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. మరి ప్రపంచంలోనే అటువంటి కొన్ని క్రేజియస్ట్ వైరల్ న్యూస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ప్రపంచంలోనే అటువంటి క్రేజీ న్యూస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2017లో ఒక ఇండోనేషియన్ మహిళ ద్వారా ఫేస్బుక్ లో అప్లోడ్ చేయబడిన పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అందులో ఆమె ఏం పోస్ట్ చేసిందంటే, ఆడవారు గర్భవతులుగా మారడానికి మగవారి స్పర్మ్ తోటే పని లేదు, మగవారు స్నానం చేసిన నీటి ద్వారా కూడా ఆడవారు గర్భవతి అవ్వచ్చు అని పోస్ట్ చేసింది. ఆ కన్ఫ్యూజ్డ్ మహా మహిళ పేరు లీజా జాబ్రి. ఆమె పెట్టిన ఆ కన్ఫ్యూజ్డ్ పోస్ట్ ని వెనక ముందు ఆలోచించకుండా లక్షల మంది ఆ పోస్ట్ ని షేర్ చేశారు. ఆమె ఏమని చెప్తుందంటే, ఎవరైనా ఆడవారు మగవారు ఉన్న నీటిలో గనక దిగితే, మగవారు స్పర్మ్ గనక ఆ నీటిలో స్నానం చేసే ఆడవారి యొక్క చెమట గ్రంథుల్లోంచి లోపలికి వెళ్లి గర్భం వచ్చే ఛాన్స్ ఉందని ఆమె చెప్పింది. ఆ న్యూస్ ఎంత వైరల్ గా మారిందంటే ఆ న్యూస్ ఇండోనేషియాలోని కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. ఆ తర్వాత లీసా జాబ్రి ఫేస్బుక్ లో అదంతా అవాస్తవమని సారీ చెప్పి మరొక పోస్ట్ చేసింది. తనకి ఒక క్లాస్ టీచర్ చెప్పినందువల్లనే తాను పోస్ట్ చేశానని చెప్పింది. దానికి తర్వాత ఫేస్బుక్ లో క్షమాపణ చెప్పింది. కానీ ఆ వీడియోని షేర్ చేసిన వారందరూ చివరికి గొర్రెలయ్యారు. నెంబర్ 2, ఇక్కడ కనపడుతున్న వీడియోని చూస్తే కొంతమంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఈ వీడియో పాకిస్తాన్ లో రికార్డ్ చేయబడింది. నిజంగా వారు కిడ్నాప్ చేయలేదు, కానీ జనాలకి తెలియాలని కరాచీ రోడ్ల మీద పిల్లల్ని వదిలేస్తే పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఎంతో సేపు పట్టదని తెలియజేయాలని వారు ఆ వీడియోని తీశారు. ఆ వీడియో తీసిన తర్వాత ఒక ప్లే బోర్డు మీద, మీ పిల్లల్ని రోడ్ల మీద వదిలేకండి అని ఆ ప్లే బోర్డు మీద రాశారు. అంటే దాని అర్థం కరాచీలో రోడ్డు మీద ఆడుకునే పిల్లలకి సేఫ్టీ లేదని అర్థం. కానీ 2018లో ఈ వీడియోని క్రాప్ చేసి కేవలం పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లుగానే చూపించి ఆ వీడియోని వైరల్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో ఆరని మంటలా వ్యాపించింది. అంతేకాకుండా బెంగళూరులో ఈ వీడియో గురించి వాట్సాప్ లో ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. దాదాపు 200 పిల్లలు కిడ్నాప్ అయ్యారని ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేశారు. చివరికి ఈ ఫేక్ న్యూస్ కేవలం పాకిస్తాన్ లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తం ఆరని మంటలా వ్యాపించింది. దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్ లో ఈ వీడియో గురించి ప్రస్తావించబడింది. ఆ వీడియో కారణంగా సాధారణ ప్రజలు ఎంతగానో భయపడిపోయారు. ఆ వీడియో వల్ల బెంగళూరులో కొత్తగా ఉద్యోగాలు వెతుక్కుందామని వచ్చిన కుర్రవాళ్ళని పిల్లల్ని కిడ్నాప్ చేసేవారేమో అనుకుని స్తంభాలు కట్టేసి మరీ కొట్టారు. ఎప్పుడైనా ఫేక్ న్యూస్ గనక వాట్సాప్ లో ఫేస్బుక్ లో వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని మన యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేసే ముందు 1 to 100 అది నిజమా ఫేకా అని ఆలోచించాలి. ఆ తర్వాతే షేర్ చేయాలి, ఎందుకంటే మీ ద్వారా చేయబడిన ఒక ఫేక్ షేర్ వల్ల ఇతరులకు ఎంతో ఇబ్బంది కలిగించే విధంగా కూడా మారచ్చు. నెంబర్ 3, ఫోర్ట్ కాలిన్ కొలరాడోలో 2009 ఒక ఫ్యామిలీ న్యూస్ లోకి వచ్చింది. తమ యొక్క 6 పిల్లవాడు ఒక పెద్ద బెలూన్ లో గాల్లో ఎగురుకుంటూ వెళ్లి మరియు తర్వాతకి సురక్షితంగా భూమి మీదకి ల్యాండ్ అయ్యాడు. మీడియా ఆ పిల్లోడికి బెలూన్ బాయ్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆ పిల్లవాడిని అనేక న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ కూడా చేశారు. అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆ పిల్లవాడు మాటలో మాట నిజం ఏం జరిగిందో చెప్పేశాడు. నిజానికి ఆ బెలూన్ లో ఎగిరింది తాను కాదు, అదంతా ఫేక్ అని చెప్పాడు. కానీ ఆ ఫేక్ ని నిజంగా చెప్పిన ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులకి జైలు శిక్ష కూడా విధించారు. చూసారు కదా, మీరు ఎప్పుడు చూడలేనటువంటి క్రేజియస్ట్ ఫేక్ న్యూస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.